శ్రీవాత్స్యవరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం కాతార్య తనయం వందే రఘునాథాహ్వయం గురుం. ప్రియ భగవత్ బంధువులారా, మన ఎస్ఆర్ కాలేజ్ యూనివర్సిటీ ప్రాంగణంలో శ్రీమాన్ రఘునాథాచార్య స్వామి వారి యొక్క ప్రేరణతోటి వరదారెడ్డి గారి దంపతులు అటు బడి అటు గుడి రెండు కూడాను ఒక చోట ఉండాలి. గుడి అనేటువంటిది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహానికి కారణం అవుతుంది, బడి అనేటువంటిది సంస్కారానికి నెలవవుతుంది. కనుక భగవద్ అనుగ్రహం ఉన్నప్పుడు ఆ బడిలో సంస్కారం నేర్చుకునేటువంటి విద్యార్థులు చాలామంది తయారవుతారు. అందువల్ల గుడి ఉండాలి తప్పనిసరిగా, గుడిలో ఆరాధన జరగాలి అని సుమారు 13 సంవత్సరాల క్రితం ఈ ఆలయ నిర్మాణం జరిగింది. పరమాత్మని మనం సేవించాలి, అనుగ్రహాన్ని లభించాలి కనుక ఇదిగో ఈ కార్యక్రమం కూడా ఆచార్య స్మృత్యంజలి అనేటువంటి గ్రంథావిష్కరణతోనే ప్రారంభమైంది. ఎవరి యొక్క ప్రేరణతో అయితే ఈ ఆలయం నిర్మాణం జరిగిందో, ఎవరైతే ఈ వరదారెడ్డి గారి దంపతులకి మార్గదర్శి అయి ఉండి వారి యొక్క సంస్థల యొక్క అభివృద్ధికి కానీ లేదా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలకు కానీ అన్నిటికీ అయి ఉన్నారో, అలాంటి రఘునాథాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహం నేను కూడా శ్రీ భాష్యాన్ని సేవించుకొని పొంది ఉన్నాను. చాలా విశేషమైనటువంటి కృప వారిది. ఒక ముయ్యిలో ఒకడు పడిపోతున్నాడు. ఆ పడిపోతూ ఉన్నటువంటి వ్యక్తిని ఎవరో వచ్చి ఒకరు లేపాలనుకుంటున్నారు, లాగి పట్టి లాగాలనుకుంటున్నారు. ఈ పడిపోతున్నటువంటి వాడు గురువైన వాడు, ఒకరు పట్టి లాగలేనివారు. కనుక ఇంకొకరు కూడా వచ్చి చెయ్యి పట్టి లాగటానికి ప్రయత్నం చేస్తే ఇద్దరు పట్టి లేపితే కానీ లేవలేనంత బరువు కలిగినటువంటి వ్యక్తులం మేము. అంటే మూర్ఖత అనేటువంటి బరువు అధికంగా కలిగినటువంటి వాళ్ళం. ఒక పక్క గోపాలాచార్య స్వామి వారు అనేటువంటి వారు, తెలుగు చెల్ల కందారే గోపాలాచార్య స్వామి వారు సుప్రసిద్ధులు. వారు కూడా గోపాలాచార్య స్వామి వారు పెద్దజీయ స్వామి వారికి కూడా ఆచార్యులు, చిన్నజీయ స్వామి వారికి ఆచార్యులు, దగ్గర దగ్గర 9 మంది జీయస్వాములకి ఆచార్యులై ఉండి అనేక మంది శిష్యులకి వారు విద్యని అనుగ్రహించినటువంటి మహానుభావులు. వారు ఈ అంధకారం అని చెప్పబడేటువంటి కూపంలో పడిపోతూ ఉన్నప్పుడు, అజ్ఞాన అంధకారంలో పడుతూ ఉన్నప్పుడు వారే వారి యొక్క వృద్ధాప్యంలో చేయించి లాగి పైకి లాగే ప్రయత్నం చేశారు. వారి యొక్క అనుగ్రహం చేత అలా పైకి వస్తూ ఉన్నప్పుడు ఇంకా పూర్తిగా రాలేదు, కొద్దిగా కొద్దిగా ఉంటున్నా అనుకున్న సమయంలో వీరు కూడా వచ్చి చెయ్యి పట్టి లాగి మమ్మల్ని బయటపడేశారు. అలాంటి ఇద్దరు ఆచార్యులు, ఒకరు గోపాలాచార్య స్వామి వారు, ఒకరు రఘునాథాచార్య స్వామి వారు, వారు మాకు భగవద్ విషయం దాకా ఉండేటువంటి రహస్య గ్రంథాలైతే, గీతా భాష్యమైతే, సద్వృత్తి అయితే ఇవన్నీ కూడాను వారు అనుగ్రహించారు. శ్రీ భాష్యాన్ని రఘునాథాచార్య స్వామి వారు మాకు అనుగ్రహించి పరిపూర్ణం చేశారు. అలా ఇద్దరు అనుగ్రహంతో ఏదో కన్న తల్లి పెంచిన తల్లి అన్నట్టుగా వారు
ఈ విద్యలోకి అసలు ప్రవేశించడానికి ప్రధానమైనటువంటి వారు గోపాలాచార్య స్వామి వారు అయితే, వారు కన్నతల్లి లాంటి వారు అయితే, వీరు పెంచిన తల్లి లాంటి వారుగా, ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డడి అన్నట్టుగా మేము కూడా యథార్థంగా ఇద్దరు ఆచార్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి కటాక్షానికి పాత్రులమైనటువంటి వారు. అటు ఇలాంటి స్థితిలో ఇవాళ ప్రబంధాలు నారాయణ దివ్య ప్రబంధం అనుభవిస్తున్న సమయంలో నారాయణంలో ప్రధానంగా తిరువాయి మండలిని మనం అందరం కూడా అనుసంధానం చేస్తూ ఉంటాం. నమ్మాళి వాళ్ళు వారి యొక్క అనుభవాన్ని, పరమాత్మని అనుభవించినటువంటి వారి యొక్క అనుభవాన్ని అంతటినీ కూడాను దాంట్లో వెలిగించారు. మరి మనం భగవంతుణ్ణి అనుభవిస్తాం అని వింటాం, కానీ అది ఎలా ఉంటుంది అనేటువంటిది మనం తిరువారంలో లేకపోతే నాలుగు దిగ్గబంధనం చేయిస్తే తప్ప మనకి తెలియదు. వేదంలో ఇవి దొరకవు, వేదంలో ఇవేమీ దొరకదు. భగవద్ అనుభవం అనేటువంటిది ప్రధానంగా లభించేటువంటి ఒక అమృతం అది. ఆ అమృతతుల్యమైనటువంటి ఒక ఆనందం ఏదైతే ఉందో అది దివ్య ప్రబంధంలోనే మనకి లభిస్తుంది. ఆ దివ్య ప్రబంధాన్ని కనుక ఒక్కసారి మొత్తం ఒక్కసారి అనుసంధానం చేసి దాని అర్థాన్ని తెలుసుకోగలిగితే మన జీవితానికి ఇంకా కావాల్సింది లేదు, మనం పొందవలసింది ఇంకేం ఉండదు అనిపిస్తుంది. స్వయంగా వారు అనుభవించినటువంటి అనుభవాన్ని అంతటిని కూడా వారి నోట్లో వారి యొక్క మనసులో ఇమ్మడక అదంతా బయటకు వస్తే అది అక్షరరూపం అయితే అది ప్రబంధాలుగా అయితే అది మనందరికీ అందితే మనం అందరం కూడా గురుగుతున్నాం ఆనందంతో. అయితే అమ్మాయి వాళ్ళు వారు భగవద్ అనుభవాన్ని దాంతోపాటు లోకంలో ఉండేటువంటి జీవకోటిని చూసి వీరందరూ కూడా ఉద్ధరింపబడలేదు అని అప్పుడప్పుడు కొద్దిగా బాధ వేసి ఉపదేశం కూడా చేసేవారు. అలా కొన్ని ఉపదేశాలు ఉన్నాయి. ఆ ఉపదేశాల్లో ప్రధానంగా భగవంతుని యొక్క అనుభవానికి విరోధి అయినటువంటిది ఏమిటి అనేటువంటి దాని గురించి చెప్తూ నీరు నుమదెండువై వేరు మొదలు మాయిత్తు అంటారు. వాటిని వేళ్లతో సహా పిక్కి పారేయమంటారు, అంటే సమాసనగా తీసి పారేయమంటారు. అక్కడ వ్యాఖ్యానకర్తలు కొంతమంది నీరు నుమదు ఎందుకన్నారంటే నేను నాది అనొచ్చు కదా, నేను నాది అనొచ్చు కదా, నీది నీవు అని ఎందుకు అనాలి అంటే ఆ శబ్దాన్ని ఉచ్చరించడానికి కూడా భయం. నేను నాది అనే ఆ శబ్దాన్ని ఉచ్చరించినా కూడా అది వచ్చి మీద పడుతుందేమో అనేటువంటి భయం చేత నేను నాది అని కూడా అనకుండా నీవు నీది అన్నారు దగ్గర. అలా నీవు మీది అనేటువంటిది వేరు మొదలు మా యొక్క ముందు మొట్టమొదటి మనం చేయవలసినటువంటి కృత్యం ఏంటి అంటే వేళ్లతో సహాన్ని పీకి పారే. ఒకటి ఉన్నా కూడా అది మళ్ళీ మొలకెత్తేటువంటి అవకాశం ఉంది. ఇంద్రుడు ఇచ్చినటువంటి వరం బట్టి వృక్షాలు, వృక్షాలకు ఇంద్రుడు వరం ఇచ్చాడు కదా. అలా ఎవరు తీసి పారేస్తూ ఉన్నా కొద్దిగా ఇవి ఉన్నాయి కనుక అలా వృక్షంలాగా ఇది కూడా కొద్దిగా వాసన మనలో ఉన్నప్పటికీ అది మళ్ళీ వృద్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కనుక సవాసనగా వాటిని అన్నింటినీ పీకి పారవేయమంటారు. అలాగా నీది నీవు అనేటువంటిది నాది నేను అనేటువంటివి మొట్టమొదటి తీసి పారవేస్తే తప్ప భగవంతుడిని దర్శనం చేసే యోగ్యత కలగదు. ముందు భగవంతుడిని దర్శనం చేయాలి అంటే కావాల్సింది రెండింటి యొక్క వినాశమే. అది ఉపదేశం చేస్తారు మన ఆచార్యులు, మన ఆళ్ళవాళ్ళు, అమ్మాళ్ళవారు. అది నువ్వు ఎప్పుడైతే తీయలేవో, నీ మనసులో నుంచి సమాసనగా అవి రెండింటినీ కూడా తీసివేయలేవో అప్పుడు నీకు పరమాత్మ యందు ప్రీతి కలగదు. ఎప్పుడైతే పరమాత్మ యందు ప్రీతి కలగదో అప్పుడు ఈ అనుభవం ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఆనందం అనేటువంటిది ఎక్కడ వస్తుంది. అలా పూర్తిగా వదిలిపెట్టి పరమాత్మని ఆశ్రయించి బ్రతికినటువంటి అలాంటి వాళ్ళంటే పరమాత్మకి చాలా ప్రీతిక. అందుకే నమ్మాళ్ళ వాళ్ళు ఇలా అంటే పెరిగాళ్ళ వాళ్ళు అన్నారు, బాబా స్వామి నా మీద ఎంత ప్రేమ నీకు, ఏమయ్యా నీ మీదనే ఎంతకుంత ప్రేమ అనుకుంటున్నావు, నా హృదయంలోకి వచ్చి చేరారు. ఎలా వచ్చా, అదిగో
ఆ ఉన్నటువంటి పరంపరలో ఉన్నటువంటి ఆదిశేషుని మీద శయనించినటువంటి నీవు కూడా చిచి ఇదంత పెద్దగా నాకు ఆనందాన్ని కలిగించడం లేదు, రుచిని కలిగించడం లేదు, ఇది పెద్ద విశాలంగా అనిపించడం లేదు అని అనుకుని స్వామిట ఆ ఉన్నటువంటి ఆదిశేషుణ్ణి పక్కగా చుట్టుకొని చంకన పెట్టుకొని పరిగెట్టుకుంటూ వచ్చి ఆడవాళ్ళ యొక్క మనస్సులో హృదయంలో చేరారు. పళ్ళి కోళై పగబెట్టు మనక్కడలి వాడ వల్ల మాయ మనాడలని. ఓహో ఎంత ఆశ్చర్యమే, ఎంత ఆశ్చర్యమైనటువంటి చేష్టలు చేసేటువంటి వాడు, విశాలమైనటువంటి బాలసముద్రం ఎక్కడ, ఇరుకైనటువంటి నా హృదయం ఎక్కడ. కానీ నీకు మాత్రం ఏమనిపించింది, అది ఇరుకుగా అనిపించింది, ఇది విశాలం అనిపించింది. ఎంత విచిత్రం అది. నేను మనక్కడలి నా మనస్సు అనేటువంటి సముద్రంలోకి వచ్చి వాళ్ళ వల్ల అహో సుఖిస్తున్నావు, ఎంత ఆశ్చర్యం. మళ్ళీ ఇంకా పైగా ప్రశంసిస్తున్నావు నా హృదయంలోకి వచ్చి. తనిక్కడలే తనిసుడరే తనిములగే ఎన్నెండ్రు అబ్బ, ఎంత అద్భుతమైనటువంటి ప్రకాశం ఇక్కడ, ఎంత విశాలంగా ఉంది ఈ హృదయం అనేటువంటి సముద్రం అంటూ దీన్ని ప్రశంసిస్తూ పొగుడుతూ వస్తున్నావు. ఎంత స్వామి నా హృదయం ఎంత, నేనెంత నీ మీద నాకున్న ప్రేమ ఎంత. అయినప్పటికీ కూడా నువ్వు నాలోకి వచ్చి నా హృదయంలో చేరి విశాలమైంది అనుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తున్నావే, ఎందుకు వీరిలో ఉన్నటువంటి ఆ ప్రీతి, ఆ పరమాత్మ సంబంధమైనటువంటి అనుభవం, ఆ గుణానుభవమే ఎప్పుడూ కూడా పరమాత్మని మనలో మన హృదయంలోకి చేరుస్తుందిట. మన హృదయంలో ఏమీ లేకపోలేదు, ఇప్పటిదాకా చెత్త చెదారాలు చాలా ఉన్నాయి, ఇదిగో ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఆ అహంకార మమకారాదులు ఉన్నది నేను, లేదా ఈ కామ క్రోధ మదమాచర్య షట్గుణాలు ఇవన్నీ ఉన్నాయి మనలో. ఈ చెత్త అంతా కూడా తీసేస్తే కానీ పరమాత్మ ఏం చేయడానికి కావాల్సినటువంటి విశాలమైనటువంటి పరిమళించేటువంటి సముద్రం ఏర్పడదు హృదయంలో. అది ఏర్పడింది క్రియాళ్ళకి. అందుకనే పరమాత్మ వచ్చి హాయిగా ఆనందంగా వేంచేస్తున్నారు. అలా ఆళ్వార్లు నమ్మాళ్ళు వేంచే చేసుకున్నటువంటి మహానుభావులు ఆళ్వారు. వారు పరమాత్మని పరిపూర్ణంగా అనుభవించినటువంటి వారు. భక్తి సముద్రము యొక్క లోతునెరిగిన వారట ఆళ్వార్లంటే. భక్తి సముద్రము యొక్క లోతునెరిగిన వారు. లోతు అంటే ఏంటి, అట్ట అడుగున ఏదైతే ఉందో ఆ చివరి వరకు వెళ్ళినటువంటి వాళ్ళు. సముద్రంలో మనం ఉడికినా పైపైన అలా ఈతలు కొట్టవచ్చు, దాని మీద ఏదో గొడవల్లో వెళ్ళవచ్చు, లోపలికి వెళ్ళలే అంకరిస్తూ ఉంటాం. కొద్దిగా మనకి ఏదో భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనకు ఉండేది. అయినప్పటికీ మనం మాటి మాటికి వెళుతున్నామా లేదా, ఆయన దగ్గరికి ఆలయానికి వెళ్ళొస్తున్నామా లేదా, ఆ వెళుతున్నాం కనుక మనం కూడా భక్తులమే అని అనుకుంటాం. కానీ మనం భక్తి అనేటువంటిది ఊరికే నామకే రాస్తాం, నా పేరు కోసం అంతే. యథార్థంగా భక్తి యొక్క లోతు నెరిగినటువంటి మహానుభావులు ఆళ్వార్లు. అలాంటి ఆళ్వార్లు అయినటువంటి మహానుభావులు అనుగ్రహించినటువంటి ప్రబంధాలు ఆ ఈ నాలాయల ప్రబంధం ఏదైతే ఉందో దాంట్లో అంతా కూడా వారు అనుభవించి వెళ్ళగక్కినటువంటి అద్భుతమైనటువంటి అక్షర రాశి. అలాంటి ఆ అక్షర రాశిని ఒక్కడు ఒక్క పాసరం చదివితే చాలు, ఒక వాక్యం చదివితే చాలు, ఒక మాట చదివితే చాలు, ఒక శబ్దం ఒక అక్షరం చదివితే చాలు అంటారు మన పెద్దలందరూ కూడా. ఎందుకు, కించిత్ చాలు, కించిటువంటి ఒక చినుకు మన మీద మన హృదయానికి తగిలినా కూడా మన జన్మని తరిమి చేస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి ప్రబంధాలు ఇంతకు పూర్వం ముద్రణ అయ్యాయి, మళ్ళీ ముద్రిస్తున్నారు. అలాంటి ప్రబంధాన్ని చక్కగా నేర్చుకొని అందరూ కూడా అనుసంధానం చేసుకుంటూ అర్థం తెలియకపోయినా శబ్ద మాత్రం చేతనే ఆనందాన్ని కలిగిస్తే మన స్వామివారు అటు ద్రవిడంలోను ఇటు సంస్కృతంలోను, సంస్కృత వేదాంతం ద్రవిడ వేదాంతం రెండిట్లో కూడాను పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి మహానుభావులు. అటు జ్ఞానం కలగడం కాకుండా అనుష్ఠానంలో కూడా చక్కని నిష్ఠ కలిగినటువంటి మహానుభావులు.
అలాంటి ఆచార్యులు దొరకటమే చాలా దుర్లభం. అటు గోపాలాచార్య స్వామి వారు కానీ రఘునాథాచార్య స్వామి వారు కానీ గృహస్థులుగా ఉండి చాలా జ్ఞానం అనుష్ఠానం ఈ రెండింటిలో కూడా పరిపూర్ణమైనటువంటి నిష్ట కలిగినటువంటి వారుగా, వారి తర్వాత మనకి ఇదిగో మన సముద్రాల వెంకట రంగరామానుజాచార్య స్వామి గారు సరే రాష్ట్రపతి అవార్డు, అలాగే శాస్త్ర రత్నాకర ఇందాక వారు చెప్పినట్టుగా ఆయా గురుదులు కూడా ఉన్నటువంటి వారే అయినా చక్కని నిష్ఠ సంప్రదాయం పద్ధతి అన్నీ కూడాను జ్ఞానంతో పాటుగా అనుష్ఠానం ఉన్నప్పుడు మాత్రమే పరమాత్మను పొందగలుగుతాం తప్ప లేకపోతే లేదు. అలాంటివి మనకున్నటువంటి ఆచార్యుల్లో వారిలోనూ వీరిలోనూ చూసాం, అలాగే వీరిలోనూ మనం చూస్తున్నాం. వీరు కూడా వారిద్దరి యొక్క సంబంధం కలిగినటువంటి వారు. మొట్టమొదట గోపాలాచార్య స్వామి వారికి ఆచార్య వరివస్య వారు ఇందాక చెప్పారు కదా కొవ్వూరులో సమర్పించారు. ఆ కొవ్వూరులో సమర్పించినప్పుడు మేము పూర్వాశ్రమంలో ఉన్నాం, గోపాలాచార్య వెయిట్ చేసి ఉండడం, వారితో పాటు మేము కూడా ఉండడం, పూర్వాశ్రమం నుంచి వీరికి మాతో మాకు వీరితో సంబంధం అనేటువంటిది ఒకటి ఉండడం జరిగింది. ఆ రోజుల్లో చాలా ప్రేమతోటి ఉండేవారు. వీరు స్వామివారికి పంపిస్తే ఈ సద్విద్యా ప్రకరణం సంబంధించినటువంటి గ్రంథాన్ని పంపిస్తే అక్కడ ప్రత్యేకంగా గోపాలాచార్య స్వామివారు మొత్తం అంతా కూడాను విని ఆనందించి మన కృష్ణమాచార్య అని ఉండేవారు అక్కడ చదువుతూ అతని దగ్గర అతనితో పాటు లెటర్ కూడా రాయించి అయినా నువ్వు అనుగ్రహించిన గ్రంథం చాలా అద్భుతంగా ఉంది అని వారికి మంగళాదర్శనం కూడా ప్రభు చేసిన విషయం మాకు తెలుసు. అట్లా వారు కూడా అలా అనుగ్రహాన్ని ఇద్దరు ఆచార్యుల ద్వారా పూర్తిగా పొంది వారి ద్వారా పరిపూర్ణంగా అనుష్ఠానం కూడా వారిని అనుసరించి పూర్తిగా చక్కగా చేస్తూ వస్తున్నటువంటి వారుగా మనకి రంగరామానుజాచార్య స్వామి వారు. ఇట్లా ఎంతోమంది పెద్దల యొక్క అనుగ్రహంతో ఉజ్జీవించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు భయం వేస్తూ ఉంటుంది పెద్దలైనటువంటి వారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వెళ్ళిపోతూ ఉంటే గోపాలాచార్య స్వామి వారు వెళ్ళిపోయిన తర్వాత అంధకారం అనిపించి ఇప్పుడు మీరు ప్రత్యేకంగా రంగరామానుజాచార్య స్వామి వారు తర్వాత ఎలా ఉంటుంది ఈ జ్ఞానాన్ని అందించగలిగేటువంటి మహానుభావులు ఎవరు ఎవరు ఉంటారు ఎలా ఉంటారు ఏంటి అనేటువంటి దాని మీద ఒక్కొక్కసారి భయం వస్తూ ఉంటుంది. కానీ భగవంతుడు తన యొక్క అనుగ్రహ విశేషం చేత తప్పనిసరిగా ఒకరినొకరిని మీ లోకానికి ఆ దీపాన్ని చూపిస్తారు, ఆ దీపం శాంతిలో అందరూ కూడా నడిచేటువంటి విధానాన్ని ఏర్పాటు చేస్తారు అనేటువంటి విశ్వాసంతో మేము ఎప్పుడూ మళ్ళీ సమాధానపరుచుకుంటూ ఉంటాం మనస్సు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ఈవేళ లోకం సమాజం ఏంటో మనకు తెలుసు. మన సంప్రదాయ సంబంధమైనటువంటి విషయాలన్నింటినీ కూడా జాగ్రత్తగా బదిలీపరచుకోవాలి, అటు గ్రంథ రూపంలో పరుచుకోవాలి, ఇటు అనుభవ రూపంలోనూ బదిలీపరచుకోవాలి. మళ్ళీ అనుభవాన్ని మీ తరాలకి మీ తర్వాత మీ పిల్లలకి వాళ్ళకి అందరికీ అందించాలి. మీరు అందించలేకపోయినా అందింప చేయాలి పెద్దల చేత. ఆ విధంగా సంస్కారాన్ని మీ మీ కుటుంబాల్లో వంశాల్లో ఉంచుకోవాలి. ఈవేళ చాలా ఇబ్బంది కలుగుతుంది ఆ విధంగా చెప్పాలంటే అంత అలాంటి పరిస్థితుల్లో పెద్దలైనటువంటి వారు కొంతమంది కలిసి ఇలాగా చేసుకుంటూ వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాలు కూడా చూడండి, ఎక్కడో వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాలి. వారి శ్రద్ధ ఎంత గొప్పది అంటే ఇక్కడ దాకా అందరూ రాలేరని వారు బస్సు పెట్టి బస్సులో అందరినీ కూడా తీసుకుని వచ్చి అది శ్రద్ధ. ఆ వస్తే వచ్చారులే లేకపోతే లేదు అని ఊరుకోకుండా వారు ఏర్పాటు చేసి వారిని ఇక్కడికి తీసుకుని వచ్చి మీ అందరికీ కూడా ఇది వినిపించి ఈ మార్గంలో మీరందరూ స్థిరంగా ఉండాలనే ప్రయత్నం చేయడం అది చాలా విశేషమైనది. మనం మనంతటా మనం తరించే ప్రయత్నం చేయడం కన్నా ఇంకొకరిని కూడా తరింపచేయాలనేటువంటి ఆశ ఆసక్తి దానికి సంబంధించిన క్రియ ఇవన్నీ కూడా చాలా గొప్పవి. అలాంటివి చేస్తున్నారు వారు వరదారెడ్డి గారి దంపతులు ఇద్దరు కూడా. వారికి అనేక అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ఈ ఆలయంలో నిరంతరం
జై గోవిందా.